ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను హరిత మంజరి, కుప్పింటాకు, పిప్పింటాకు, మురిపిండాకు అని పిలుస్తూ ఉంటారు. దీని శాస్త్రీయ నామం అకాలిపా ఇండికా, ఇంగ్లీష్లో ఇండియన్ కాఫర్ లీఫ్ అని పిలుస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ మొక్కలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్క యొక్క ఆకుల రసానికి వెన్న కలిపి తీసుకుంటే మూర్చవ్యాధి తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ మొక్క యొక్క ఆకులను మెత్తగా దంచి చెవిలో పిండినట్లయితే చెవి నొప్పి తగ్గుతుంది. కండరాల నొప్పులు ఉన్నప్పుడు, శరీరంపై వాపులు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు నువ్వుల నూనెలో ఈ మొక్క యొక్క ఆకులను పేస్ట్లా చేసి దీంట్లో వేసి బాగా మరిగించి వడగొట్టుకొని దాన్ని కండరాలపై వేసి మర్దన చేయడం ద్వారా త్వరగా ఉపశమనం పొందవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖం కాంతివంతంగా అవడానికి ఈ మొక్క యొక్క ఆకుల పేస్టుకు పసుపు చేర్చి మెత్తగా చేసి దీన్ని మొహానికి అప్లై చేయాలి. తర్వాత ఒక అర్ధగంట తర్వాత కడగాలి. ఇలా చేసినట్లయితే మొహం మీద ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు కూడా తగ్గుతాయని కూడా తెలియజేస్తున్నారు. అలాగే కళ్ళ కింద నలుపులు, మోచేయ కింద నలుపు ఉన్నప్పుడైతే ఈ మొక్క యొక్క ఆకుల రసానికి నిమ్మరసం చేర్చి అక్కడ అప్లై చేయడం ద్వారా మంచి ప్రయోజనం అయితే పొందవచ్చు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకుల రసానికి నిమ్మరసం కలిపి రాస్తూ ఉన్నట్లయితే ఎలాంటి చర్మ వ్యాధులైనా తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. కీటకాలు కుట్టినప్పుడు లేదా గాయాలు అయినప్పుడు ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని రాయడం వల్ల తొందరగా నొప్పి, దురద నుంచి బయటపడవచ్చు. మలబద్ధకం, శ్వాసకోశ వ్యాధులకు రోజు ఒక స్పూన్ మోతాదులో ఆకుల రసం తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే మొల్ల సమస్యలకు వీటి యొక్క ఆకులను, తులసి ఆకులు రెండింటిని పొడి చేసి నెయ్యి కలిపి తీసుకుంటే మొల్లు తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే పిప్పిపంటి సమస్య ఉన్నప్పుడైతే ఈ మొక్క యొక్క ఆకులను పేస్ట్లా చేసి రసం తీసి ఆ రసాన్ని పిప్పిపంటి భాగంలో ఉంచినట్లయితే నొప్పి తక్షణమే తగ్గుతుందని కూడా తెలియజేస్తున్నారు. అలాగే గోరు చుట్టు ఉన్నప్పుడు ఆకులను పేస్ట్లా చేసి పసుపు చేర్చి ఆ ముద్దను గోరు చుట్టుపై పెట్టడం వల్ల తొందరగా గోరు చుట్టు తగ్గుతుందని కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి.